ఎదలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2 రాజులు 18:7. యెహోవా అతనికి తోడుగా ఉండెను. హిజ్కియా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట. ఆహాజు కుమారుడైన హిజ్కియా యూదా రాజుగా ఉండెను. ఏలా కుమారుడైన యెషయా ఇస్రాయెల్ రాజుగా ఉన్న 3వ సంవత్సరమున హిజ్కియా తన పరిపాలన ప్రారంభించాడు. పరిపాలన ప్రారంభించిన నాటికి అతడు 25 ఏండ్ల వాడు. యెరూషలేములో హిజ్కియా 29 ఏండ్లు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబి, ఆమె జకర్యా కుమార్తె. హిజ్కియా తన పూర్వీకుడైన దావీదు వలె యెహోవా దృష్టికి మంచి పనులు చేశాను. హిజ్కియా ఉన్నత స్థలాలను ధ్వంసం చేశాడు. అతడు స్మారక స్థలాలను బద్దలు చేశాడు. అషార స్తంభాలను పడగొట్టాడు. ఆ సమయంలో ఇస్రాయేల్ ప్రజలు మోషే చేసిన ఇత్తడి సర్పానికి ధూపం వెలిగించేవారు. ఈ ఇత్తడి సర్పం నెహుష్టాను అని పిలువబడేది. హిజ్కియా ఈ ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేశాడు. ఎందుకనగా ప్రజలు ఆ కంచు సర్పాన్ని పూజిస్తున్నారు కనుక. హిజ్కియా ఇస్రాయేల్ దేవుడైన యెహోవాను విశ్వసించాడు. యూదాలోని రాజులందరిలో అతనికి పూర్వం కానీ తరువాత కానీ హిజ్కియా వంటి వ్యక్తి లేడు. యెహోవా పట్ల హిజ్కియా అతి విధేయుడు. యెహోవాను అనుసరించడం అతను మానలేదు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అతడు పాటించాడు. యెహోవా హిజ్కియా పక్షంగా ఉన్నాడు. అతడు చేసిన ప్రతి విషయంలోనూ హిజ్కియా కృతార్థుడయ్యాడు. హిజ్కియా అష్షూరు రాజు పరిపాలన నుండి తప్పుకున్నాడు. అష్షూరు రాజుని కలవడం హిజ్కియా మానివేశాడు. హిజ్కియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ చుట్టుపక్కల ప్రదేశంలో గల ఫిలిప్తీలందరినీ ఓడించాడు. ఒక చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరం దాకా గల అన్ని ఫిలిప్తీల నగరాలను అతడు ఓడించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.